Good morning students. Today we are going to learn properties of determinants. First one is, a determinant is unchanged when the rows are changed into columns and columns into rows. And second one, if two rows are columns of a determinant interchanged, the sign of the determinant is changed. And first property em avutundante, if a equal to, let example iskunna 1 2 3 4 iskondi, then determinant of a or det a or mod a value em ostundi, ad minus bc, that is 4 minus 6 is minus 2. And next em annadu ikkada first property, rows into columns change em annadu, means in transpose, that is em avutundi 1 2 3 4. దీని యొక్క డిటర్మినెంట్ ఏమొస్తుంది 1 × 4 4 2 3 6, దట్ ఈస్ మైనస్ 2. దిస్ ఫస్ట్ ప్రాపర్టీస్, డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ కాదు వెన్ రోస్ ఆర్ చేంజ్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్, ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. అండ్ సెకండ్ వన్, ఇఫ్ టూ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎ డిటర్మినెంట్ ఇంటర్ చేంజ్, దెన్ సైన్ ఆఫ్ ది డిటర్మినెంట్ ఈజ్ చేంజ్డ్. ఒక రోస్ కానీ కాలమ్స్ కానీ ఇంటర్ చేంజ్ చేసినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ సైన్ యొక్క చేంజ్ అవుతుంది, ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ 2 ఉందనుకోండి, దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ప్లస్ 2 వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ చేసి చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఉంది కదా, దాని యొక్క రో చేంజ్ చేయండి 3 4 1 2, దాని ఏమొస్తుంది ఇక్కడ 3 2 6 6 - 4 2. ఇక డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ మైనస్ 2 వచ్చింది, ఇక్కడ ప్లస్ 2 వస్తుంది. అంటే రో ని కానీ కాలంని కానీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దాని డిటర్మినెంట్ సైన్ అనేది మారిపోతుంది. అది ఒకసారి మారిస్తే ప్లస్ వస్తుంది, అండ్ సెకండ్ టైమ్స్ మారిస్తే మళ్ళీ సేమ్ వస్తుంది, అలా అన్నాడు. మళ్ళీ థర్డ్ టైం మార్చేస్తే మైనస్ వస్తుంది ఇట్లా. అండ్ థర్డ్ వన్, ఇఫ్ టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ఇఫ్ టూ రోస్ If two rows or columns of a determinant are identical, then its value is zero. This is the important property. మనకు ప్రాబ్లంలో కూడా వస్తుంది. If two rows or columns of a determinant are identical, then its value is zero. Identical means ఏవైనా మ్యాట్రిక్స్లో రెండు రోస్ కానీ కాలమ్స్ కానీ సేమ్ ఉన్నాయనుకోండి, ఆ వాల్యూ అనేది జీరో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 2, ఇటు దీని యొక్క మ్యాట్రిక్స్ ఏమో డిటర్మినెంట్ వాల్యూ ఏమొస్తుంది 1 2 2 2 - 2 ఈజ్ జీరో. ఏవైనా డిటర్మినెంట్ యొక్క టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్, దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ జీరో. అండ్ ఫోర్త్ వన్, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ be multiplied by the same number k, then the value of determinant is multiplied by k. If each element of a row or column be multiplied by the same number k, then value of the determinant multiplied by k. edaina manam scalar multiplication chestam kada, similar ga ikkada kuda chestam anattu. And next property, if each element of a row or column is sum or two or more quantities, then the determinant can be expressed the sum of two or more quantities. An example, ila 2 3 + k 3 4 4 + k ila undu ankonde, ee k term tho inkoka matrix inko determinant rastam 2 3 3 4 plus inkoka matrix 2 2k 3k ila ikka clear ga ante 2 determinant value 5 + k ఉందనుకోండి, ఇలా 3 + 6 + k ఉందనుకోండి, దాని డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ చేసేటప్పుడు ఎలా రాస్తాం అంటే, ఈ ప్లస్ వాల్యూ వరకు ఒక డిటర్మినెంట్, తర్వాత వాల్యూ వరకు ఇంకొక డిటర్మినెంట్, దట్ ఈస్ 2 5 3 6 + 2 k 3 k. అంటే ఫస్ట్ కాలం ఏమి చేంజ్ కాదు, ఇక్కడ సెకండ్ కాలంలో ఈ ప్లస్ వాల్యూస్ వరకు ఒక డిటర్మినెంట్ రాస్తాం, అండ్ సెకండ్ వాల్యూ వరకు ఇంకో డిటర్మినెంట్ రాస్తాం అన్నట్టు, 2 5 3 6 + 2 k 3 k, ఇలా 2 డిటర్మినెంట్ రాస్తాం. ఒక రెండు ఉంటే రెండు రాస్తాం, ఇంకొకటి ప్లస్
ఐ ఉందనుకోండి ఇంకొక వాల్యూ, ప్లస్ జే ఉందనుకోండి ఇంకొక వాల్యూ, ఇట్లా డిటర్మినెంట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ ఎ డిటర్మినెంట్ ఈజ్ అన్చేంజ్డ్ వెన్ ద రోస్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు కాలమ్స్ అండ్ కాలమ్స్ ఇన్ టు రోస్. అండ్ సెకండ్ వన్, ఇఫ్ టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఎ డిటర్మినెంట్ ఇంటర్చేంజ్డ్ ద సైన్ ఆఫ్ ది డిటర్మినెంట్ ఈజ్ చేంజ్డ్. థర్డ్ వన్, ఇఫ్ టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఎ డిటర్మినెంట్ ఆర్ ఐడెంటికల్ దెన్ ఇట్స్ వాల్యూ ఇస్ జీరో. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ బి మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబర్ కే దెన్ ద వాల్యూ ఆఫ్ ది డిటర్మినెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై కే. అండ్ ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఈజ్ సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ దెన్ ద డిటర్మినెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్. ఇందులో మనకు ప్రాబ్లమ్స్లో యూజ్ అయ్యే ప్రాపర్టీ ఇది ఒకటి ఉంటుంది. అండ్ మిగతా చూడండి, ఇఫ్ టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఆర్ ఐడెంటికల్ దెన్ ఇట్స్ వాల్యూ ఇస్ జీరో. ఒక ప్రాపర్టీ మనం ప్రాబ్లంలో వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా డిటర్మినెంట్ యొక్క రెండు రోస్ కానీ కాలమ్స్ కానీ సేమ్ ఉంటే దాని యొక్క వాల్యూ కనుక్కోకుండానే జీరో అని చెప్పేయచ్చు అన్నట్టు. హియర్ వి హావ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రూవ్ దట్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా ఈక్వల్ టు జీరో ఆర్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా 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 స్క్వేర్ వన్ ఈక్వల్ టు జీరో. అండ్ సెకండ్ వన్, వన్ ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా వన్ ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా వన్ ఈక్వల్ టు జీరో. అండ్ ప్రూవ్ దట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్ మాత్రం ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ దెన్ ప్రూవ్ దట్ అన్నాడు. అండ్ మనకు ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే కండిషన్ ఏముంటుందంటే ఇఫ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వన్, ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ, ఒమేగా ఈజ్ క్యూబిక్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వన్. ఈ మీద ప్రాబ్లం మనం 2x2 మ్యాట్రిక్స్లో చేసాం. అండ్ ఇంకొక కండిషన్ ఏముంటుందంటే వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఈ కండిషన్ ఇక్కడ వాడతాం. ఈ కండిషన్ ఆల్రెడీ మనం 2x2 మ్యాట్రిక్స్లో వాడాం, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వన్ అని. అండ్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కండిషన్ వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్. అండ్ ఈ టూ ప్రాబ్లమ్స్లో ఏదో ఒకటి తీసుకోండి. దాని ఏముంది ఇక్కడ వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా స్క్వేర్ వన్ ఒమేగా ప్రూవ్ దట్ అన్నాడు కదా. సో మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఈ కండిషన్ ప్రకారం చూడండి వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ చేయాలి. అంటే ఏమి యాడ్ చేస్తే మనకు వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఒక రెండు మూడు స్టెప్ ఒక స్టెప్ రాయొచ్చు అప్లయింగ్. ఫస్ట్ చూడండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రో వన్ ఎలిమెంట్, ఇది రో టూ ఎలిమెంట్, ఇది రో త్రీ ఎలిమెంట్. ఈ రెండు యాడ్ చేసినాం అనుకోండి, అప్లయింగ్ ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. అంటే ఎక్కడ యాడ్ చేస్తున్నాం, ఆర్ వన్ ప్లేస్లో యాడ్ చేస్తున్నాం, అట్లా వచ్చేస్తుంది. అండ్ కాలంలో కూడా చేసినా సేమ్ వస్తుంది, వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్. హియర్ వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్. దెన్ మనకున్న కండిషన్ ఏంటి ఇక్కడ వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఏది యాడ్ చేసినా వస్తుంది, అప్లయింగ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం, ఇలా రో వన్లో యాడ్ చేస్తున్నాం, ఇలా కాలంలో చేసిన వస్తుంది. అప్లయింగ్ సీ వన్ సీ టూ సీ త్రీ చేసిన వస్తుంది. దెన్ మనం చూడండి ఇక్కడ ఈ ఎలిమెంట్ ప్లేస్లో వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ వన్ ఒమేగా స్క్వేర్ ప్లస్ వన్. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఒమేగా. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ సేమ్,
मन रिमेनिंग सेकंड रो एंड सेकंड थर्ड रो ने एम अनट्लेदु इयर मन अप्लाई चेसे स्टेप एंटि इक्कड आर वन प्लस आर टू प्लस आर थ्री एक्कड चेस्तुन्नाम इक्कड आर वन प्लस लो चेस्तुन्नाम सो करस्पॉन्डिंग एलिमेंट्स ने ऐड चेस्तुन्नाम आर वन प्लस आर टू प्लस आर थ्री आर वन प्लस आर टू प्लस आर थ्री आर वन प्लस आर टू प्लस आर थ्री एंड एक्कड चेस्तुन्नाम रो वन लो चेस्तुन्नाम एंड रो टू रो थ्री आर् सेम सो ओमेगा ओमेगा स्क्वायर वन ओमेगा स्क्वायर वन ओमेगा हियर वी हैव ए कंडीशन इदि कामन दीसिन वस्तुंदि एंड रिमेनिंग वस्तुंदि इक्कड एमन रायोच्चु इक्कड सेम एलिमेंट्स ने चूडंडि रो वन लो वन प्लस ओमेगा स्क्वायर वन प्लस ओमेगा स्क्वायर वन प्लस ओमेगा स्क्वायर अन्नप्पुडु एं कामन दीयोच्चु मनं इक्कड वन प्लस ओमेगा स्क्वायर कामन फ्रम रो वन रो नंबर वन टेक वन प्लस उमेगा स्क्वायर कामन फ्रम रो वन नुंचि कामन तीसुकुन्नाम वन प्लस उमेगा स्क्वायर इक्कड एलिपेन तर्वात एमुंटुंदि इक्कड वन 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 अंड रिमेनिंग एलिमेंट सेम उमेगा उमेगा स्क्वायर वन ओमेगा स्क्वायर वन ओमेगा हियर वी हैव द कंडीशन वन प्लस ओमेगा स्क्वायर इक्वल टू जीरो एंड जीरो इंटू समथिंग एमवुतुंदी जीरो सो द डिटर्मिनेंट वैल्यू इज जीरो सो द डिटर्मिनेंट वैल्यू इज जीरो అండ్ నెక్స్ట్ వన్ ఈ సెకండ్ ప్రాబ్లం కూడా మీరు చేయొచ్చు ఈ మనం ఆర్ఎన్ తీసుకున్నా సేమ్ యూ కెన్ రైట్ ఐదర్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఆర్ సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ చేస్తే ఈ ఫస్ట్ కాలంలో వస్తుంది మనకి అండ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేస్తే ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ చేస్తే రో ఫస్ట్ రోలో వచ్చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ వన్ 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 ఏబిసి b plus c, c plus a plus b and 1 1 1 a b plus c 1 b c plus a 1 c c plus a problem తీసుకున్నా వస్తుంది చూడండి మాది ఇక్కడ ప్రూవ్ దట్ అన్నాడు సేమ్ 1 1 1 a b c b plus c plus a plus b ఇక్కడ కూడా ఒకటే స్టెప్ చూడండి ఇది మనకు రో నెంబర్ వన్ రో నెంబర్ టూ రో నెంబర్ త్రీ కాలం నెంబర్ వన్ కాలం నెంబర్ టూ కాలం నెంబర్ త్రీ ఇండికేట్స్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సి వన్ సి టూ సి త్రీ సో ఇక్కడ ఒక స్టెప్ రాయండి ఏమని రాస్తున్నాం మనం ఇక్కడ ఏని ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ఉంది బి యాడ్ చేయండి సి ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ఉంది సి యాడ్ చేయండి అంటే ఏమని రాస్తున్నాం ఇక్కడ అప్లయింగ్ ఆర్ త్రీ ప్లేస్లో ఏమని రాస్తున్నాం ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ వెన్ ఆర్ త్రీ ప్లేస్లో ఇక్కడ ఏమని రాస్తున్నాం ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ఎలిమెంట్ ప్లస్ ఆర్ టూ ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు వన్ 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 ఏబిసి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బి ప్లస్ సి ప్లస్ ఏ సి ప్లస్ ఏ ప్లస్ బి అండ్ థర్డ్ రో చూడండి రో నెంబర్ త్రీలో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ సి ప్లస్ ఏ ప్లస్ బి అండ్ ఎలిమెంట్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే కామన్ తీయొచ్చా ఇక్కడ సేమ్ ఎలిమెంటే కదా టేక్ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ ఫ్రమ్ రో నెంబర్ త్రీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎక్కడ కామన్ తీస్తున్నాం రో త్రీ లో కామన్ తీసుకున్నాం సో ఏ ప్లస్ బి ప్లస్ సి వెళ్ళిపోయింది అండ్ రిమైనింగ్ ఎలిమెంట్ ఏముంటుంది అక్కడ ఎన్ టూ వన్ రాసుకోవచ్చు కదా వన్ ఉంటుంది వన్ 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 ఏబిసి వన్ 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 హియర్ యూజ్ ద ప్రాపర్టీ నెంబర్ త్రీ దట్ ఈస్ టూ రోస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ జీరో హియర్ ఆర్ వన్ అండ్ ఆర్ త్రీ ఆర్ identical identical means same anat then the determinant value is zero
ఆర్ వన్ అండ్ ఆర్ త్రీ ఆర్ ఐడెంటికల్ దెన్ ద డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ జీరో. అంటే ఈ కంప్లీట్ వాల్యూ ఏమవుతుంది మనకి? జీరో. దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ జీరో ఈక్వల్ టు సంథింగ్ ఇంటూ జీరో, జీరో. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఇంటూ జీరో ఈజ్ జీరో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కండిషన్ ప్రాపర్టీ టూ రోస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ జీరో. కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు ఇక్కడ, వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం మన కాలంలో ఇస్తే ఏం చేస్తాం? ఇక్కడ ఇక్కడ రో యూజ్ చేస్తాం కదా, ఇక్కడ కాలం త్రీ ప్లేస్లో వాడండి. ఏని ఇక్కడ యాడ్ చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. బీని ఇక్కడ యాడ్ చేయండి, సి ప్లస్ బి ప్లస్ ఏ. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ ఫ్రమ్ సి త్రీ. హియర్ టూ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్, దట్ ఈస్ సి వన్ ఈజ్ సి టూ ఈజ్ ఐడెంటికల్ దెన్ ఇట్స్ వాల్యూ జీరో. సంథింగ్ ఇంటూ జీరో, జీరో. అండ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా చూడండి సేమ్ ఉంటాయి, అది కొంచెం రొటేట్ చేసేది అన్నట్టు. వన్ 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 ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. దీన్ని ఇట్లా రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఏ వన్ 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 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. దీన్ని కొంచెం చేంజ్ చేశాడు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వన్ 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 ఏబిసి. అండ్ ఏది తీసుకున్నా మనకు సేమ్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏ మైనస్ బి, బి మైనస్ సి మైనస్ సి. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి అండ్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. సో వి టేక్ ఎనీ వన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. వన్ 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 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి మనం? ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ సి అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏ మైనస్ బి కావాలి. అంటే మనం ఏం స్టెప్ రాయబోతున్నాం ఇక్కడ ఒకసారి చూడండి. ఏ మైనస్ బి కావాలి అంటే ఏముంది ఇక్కడ? ఏ ఎక్కడ ఉంది? రో నెంబర్ టూలో ఉంది. ఇదేముంది? ఫస్ట్ కాలం, ఫస్ట్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఏ మైనస్ బి చేయాలంటే సి వన్ మైనస్ సి టూ చేయొచ్చా? అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ వన్ మైనస్ వన్ జీరో, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? అంటే ఏం చేస్తాం ఇక్కడ? అప్లయింగ్ ఫస్ట్ స్టెప్, సి వన్ ప్లేస్లో ఏమని రాస్తున్నాం? సి వన్ మైనస్ సి టూ. అండ్ నెక్స్ట్ ఏం కావాలి? బి మైనస్ సి కావాలి. సిమిలర్గా సి టూ మైనస్ సి త్రీ. ఇక్కడ రెండు స్టెప్స్ రాస్తున్నాం, సి వన్ ప్లేస్లో సి వన్ మైనస్ సి టూ అండ్ సి టూ ప్లేస్లో సి టూ మైనస్ సి త్రీ. సో వీ కెన్ రైట్ వన్ మైనస్ వన్, అప్లయింగ్ సి వన్ మైనస్ సి టూ, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. వన్ మైనస్ వన్ హియర్ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అండ్ సెకండ్ సి టూ మైనస్ సి త్రీ, వన్ మైనస్ వన్ బి మైనస్ సి, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. అండ్ సి త్రీ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, సి త్రీ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. దట్ ఈక్వల్ టు ఇక్కడ అన్నింటిలో డిటర్మినెంట్ వాల్యూ కాదు, డిటర్మినెంట్ ఈక్వల్ టు తీసుకోండి, టెన్షన్ ఏమి అవసరం లేదు. ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ కదా, డెల్టా వాల్యూ తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, డెల్టా వాల్యూ అంటే డిటర్మినెంట్ వాల్యూ అన్న. జీరో జీరో వన్ ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి. అండ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇయర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. ఇయర్ చూడండి, ఫస్ట్ కాలంలో ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది. ఇక్కడ కూడా ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా, సంథింగ్ ఇంటూ జీరో, జీరో. సో ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, బి మైనస్ సి, బి మైనస్ సి. అండ్ ఈ సెకండ్ రోలో, సెకండ్ కాలంలో బి మైనస్ సి ఉంది, ఫస్ట్ కాలంలో ఏ మైనస్ బి ఉంది. అంటే ఏం కామన్ తీసుకున్నాం మనం ఇక్కడ? టేక్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి వన్ అండ్ సి టూ రెస్పెక్టివ్లీ. టేక్ ఏ మైనస్ బి కామన్ ఫ్రమ్ సి వన్, బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి టూ. ఓకేనా? అదే స్టెప్ రాస్తాం, టేక్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి వన్ అండ్ సి టూ రెస్పెక్టివ్లీ. సో ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి కామన్ తీసేస్తున్నాం. అండ్ రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి ఇక్కడ? జీరో. ఏ మైనస్ బి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏముంటుంది వాల్యూ? ఇంటూ వన్ కదా,
బట్ వన్. ఇక్కడ బి ఏ మైనస్ బి వెళ్ళిపోయింది, రిమైనింగ్ వాల్యూ ఏ ప్లస్ బి. అండ్ జీరో బి మైనస్ సి వెళ్ళిపోయింది సెకండ్ కాలం నుంచి, రిమైనింగ్ వన్. అండ్ బి మైనస్ సి వెళ్ళిపోయింది, రిమైనింగ్ వాల్యూ బి ప్లస్ సి. కాలం త్రీ సేమ్. ఓకేనా, ఇయర్ ఎక్స్పాండింగ్ బై రో వన్. ఇప్పుడు మనం డిటర్మినెంట్ కనుక్కున్నాం కదా, ఆ డిటర్మినెంట్ వాల్యూని రాస్తున్నాం ఎక్స్పాండింగ్ బై ఆర్ వన్. ఎక్స్పాండింగ్ బై ఆర్ వన్ దట్ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ జీరో ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్ వన్ సి బి ప్లస్ సి సి స్క్వేర్ మైనస్ సింబల్ జీరో ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్ వన్ సి ఏ ప్లస్ బి సి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్ వన్ వన్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి. హియర్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ జీరో ఇంటూ సంథింగ్ జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో ప్లస్ వన్ ఇంటూ జీరో ఇంటూ సంథింగ్ జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో వన్ ఇంటూ బి ప్లస్ సి బి ప్లస్ సి వన్ ఇంటూ ఏ మైనస్ బి వన్ ఇంటూ బి ప్లస్ సి వన్ ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ వన్ ఇంటూ బి ప్లస్ సి మైనస్ లోపల మల్టిప్లై అండి మైనస్ ఏ మైనస్ బి సో మైనస్ బి ప్లస్ బి గెట్ క్యాన్సిల్ దెర్ఫోర్ వి గెట్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్ చేశాను ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అండ్ ఇదే ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ప్రూవ్ చేసాం అండ్ ఇలా ఇచ్చినా కూడా సేమ్. మనకు కావాల్సింది ఇక్కడ మనం సి వన్ మైనస్ సి టూ చేసాం కదా, ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఏ మనకు కావాలి ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాం, ఇక్కడ రో నెంబర్ వన్లో ఆర్ వన్ ఇది ఆర్ టూ ఇక్కడ అప్లయింగ్ స్టెప్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ అండ్ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ ఆటోమేటిక్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మనకు కావాల్సినప్పుడు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ దెన్ వి గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వన్ 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 ఏబిసి ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి సేమ్ ప్రాబ్లం వి హావ్ డెల్టా ఈక్వల్ టు వన్ 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 ఏబిసి ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ సేమ్. ఇక్కడ అప్లయింగ్ స్టెప్ ఏంటి, మనకు ఏ మైనస్ బి కావాలి అంటే కాలం వన్ మైనస్ కాలం టూ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సి వన్ మైనస్ సి టూ అండ్ బి మైనస్ సి కావాలి కాలం టూ మైనస్ కాలం త్రీ అంటే సి టూ మైనస్ సి త్రీ. ఏం చేస్తున్నాం ఇక్కడ సి వన్ మైనస్ సి టూ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం వన్ మైనస్ వన్. నెక్స్ట్ ఏ మైనస్ బి నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ నెక్స్ట్ సి టూ మైనస్ సి త్రీ దట్ ఈస్ వన్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయండి వన్ మైనస్ వన్ బి మైనస్ సి బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈ థర్డ్ కాలం అలానే ఉంచండి. హియర్ వి హ్యావ్ ద ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు జీరో జీరో వన్ ఏ మైనస్ బి బి మైనస్ సి సి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ హియర్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిసి ఇంటూ సి స్క్వేర్ వన్ సి సి క్యూబ్. ఇక్కడ చూడండి సేమ్ ఇన్ ఫస్ట్ కాలంలో ఏ మైనస్ బి ఉంది ఏ మైనస్ బి ఉంది
అండ్ సెకండ్ కాలంలో బి మైనస్ సి ఉంది, బి మైనస్ సి ఉంది. అంటే ఏం కామన్ తీసినాం ఇక్కడ, టేక్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి వన్ అండ్ సి టూ రెస్పెక్టివ్లీ. ఏం కామన్ తీసినాం ఇక్కడ, ఏ మైనస్ బి కామన్ ఫ్రమ్ సి వన్, బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి టూ. టేక్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి కామన్ ఫ్రమ్ సి వన్ అండ్ సి టూ రెస్పెక్టివ్లీ, దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ వన్. హియర్ ఏ మైనస్ బి వెళ్ళిపోయింది అండ్ రిమైనింగ్ వాల్యూ వన్. హియర్ ఏ మైనస్ బి వెళ్ళింది, రిమైనింగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అండ్ సెకండ్ కాలం జీరో, బి మైనస్ సి వెళ్ళిపోయింది, రిమైనింగ్ వాల్యూ వన్. హియర్ బి మైనస్ సి వెళ్ళిపోయింది, రిమైనింగ్ వాల్యూ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్. అండ్ కాలం త్రీ సేమ్, హియర్ సేమ్, ఫైండ్ ద డిటర్మినెంట్ వాల్యూ ఎక్స్పాండింగ్ బై రో నెంబర్ వన్. ఎక్స్పాండింగ్ బై రో నెంబర్ వన్ దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ జీరో ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్. చూడండి, జీరో ఇట్స్ కరస్పాండింగ్ రో కాలం క్యాన్సల్ రిమైనింగ్ వన్ ప్లస్, లేదా జీరో ఇంటూ సంథింగ్ జీరో వదిలిపెట్టచ్చు డైరెక్ట్గా, జీరో ఇంటూ సంథింగ్ జీరో మైనస్ జీరో ఇంటూ సంథింగ్ జీరో ప్లస్ వన్ ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్ కాలం రో క్యాన్సల్ రిమైనింగ్ వన్ వన్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్ దట్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి, ఏడి మైనస్ బీసీ వన్ ఇంటూ సంథింగ్ సంథింగ్ వన్ ఇంటూ సంథింగ్ సంథింగ్ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కంప్లీట్ వాల్యూ దట్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ సి స్క్వేర్ మైనస్ లోపల మల్టిప్లై అండి మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ చూడండి, బి స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ వాల్యూస్ చూడండి, ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇక్కడ బీసీ ఇక్కడ ఏబి రెండిట్లో బి ఉంది కదా, బి కామన్ తీయండి, ఇక్కడ బీకి వెళ్ళిపోతే ఏమొస్తుంది సి ఉంటుంది, ఇక్కడ బి వెళ్ళిపోతే ఏమొస్తుంది ఏ ఉంటుంది, సో బి కామన్ తీసి సి మైనస్ ఏ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి ఇంటూ సి మైనస్ ఏ. హియర్ వీ హ్యావ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. హియర్ ఏ ప్లస్లో ఏముంది సి ఉంది, బి ప్లస్లో ఏ ఉంది, సో సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. ఇక్కడ ఈ టూ టర్మ్స్లో కామన్ టర్మ్స్ ఏమున్నాయి, సి మైనస్ ఏ కామన్ తీసేయండి, ఏ మైనస్ బి బి మైనస్ సి మైనస్ ఏ రిమైనింగ్ వాల్యూ బి, ఇక్కడ సి మైనస్ ఏ వెళ్ళిపోయింది రిమైనింగ్ సి ప్లస్ ఏ. దేన మనకు కావాల్సింది ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. అండ్ ఈ ప్రాబ్లం చేస్తాం మనం, మీరు చేయాల్సిందల్లా ఇది కూడా సేమ్ స్టెప్స్ చేయండి. కాలం నెంబర్ వన్లో ఏ మైనస్ బి కామన్ తీయండి, కాలం నెంబర్ టూలో బి మైనస్ సి కామన్ తీయండి, కాలం నెంబర్ త్రీ అలానే ఉంచండి. అండ్ మల్టిప్లై చేసేటప్పుడు టూ టూ ఎలిమెంట్స్ వస్తాయి, జాగ్రత్తగా మల్టిప్లై చేసి కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అండ్ రిమైనింగ్ వాల్యూ వస్తుంది ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ ఆన్సర్ రావాలి, ట్రై చేయండి వస్తుంది, ఒకవేళ రాకపోతే నేను చెప్తాను. అండ్ రిమైనింగ్ మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇది చేయండి, ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రూవ్ దట్ దిస్ వాల్యూ ఈక్వల్ టు జీరో, వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా వన్ ఒమేగా స్క్వేర్
ఒమేగా స్క్వేర్ ఒమేగా వన్ అండ్ ఇది కూడా ట్రై చేయండి కాలంలలో అండ్ ఫోర్త్ వన్ చేసేయండి చేయాలి మీరు షో దట్ వన్ ఏ స్క్వేర్ వన్ బి స్క్వేర్ వన్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ హియర్ వి టేక్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ అండ్ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ అండ్ లాస్ట్ వన్ కూడా చేసేయండి టూ ప్రాబ్లమ్స్